నిన్న మొన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు అవాకులు చివాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యలో బీజేపీ పార్టీ వాళ్ళు కొత్త బిచ్చగాడు పొద్దుగాడు అన్నట్టు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీలాగా మేము మెలిసిపడాలంటే మీలాగా మాటలు మాట్లాడాలంటే మాకు చేతగాక కాదు. ఈ రచనలు ఎంతమంది ఉన్నారు? పిడికెడు మంది లేరు. మేమెంతమంది ఉన్నా మేము నలుచుకుంటే మీరు నష్టం కూడా మిగిలరు, దుమ్ము దుమ్ము అయిపోతారు. కాబట్టి పిచ్చి పనులు చేయకుండా మీకేదైనా ఉంటే మీరు కూడా సభ పెట్టుకోవాలి, చెప్పాలి. ప్రజాస్వామ్యంలో తీర్పు ప్రజలు చెప్తారు కాబట్టి ఆ రకంగా ఉండాలి. కానీ వేరే సభ కాడ వచ్చి మేమేదో వీరంగం ఇస్తాం అంటే దాని మంచి సంస్కారం కాదు. ఎవరు కూడా దాన్ని హర్షించరు. రాబోయే రోజులలో ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. మాకు ఇంకా ముళ్ళు ఎక్కున్నదంటే ఆ ముళ్ళు కూడా పొల్లు పొల్లు చేసి తీర్చాం, జాగ్రత్త అని కూడా మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ ఎవరు చేతులు ముడుచుకొని కూర్చోరు. ఈ పిచ్చి పనులు బంద్ చేసుకుంటే మంచిది. వాళ్ళ పార్టీలు వాళ్ళ నాయకత్వాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, జాగ్రత్త అని కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. సహనానికి కూడా ఒక హద్దులుంటాయి, పిచ్చి వాగుడు కూడా ఒక హద్దు ఉంటుంది. హద్దు మీరిన్నాడు ఏం చేయాలో మాకు కూడా తెలుసు. మేము చాలా మంది రాకాసులతోనే కొట్లాడినాం. ఈ గోకాసులు మాకు గోచి కింద కూడా లెక్క కాదు, చొక్కి పడేస్తాం, జాగ్రత్త అని కూడా మనవి చేస్తా ఉన్నా. ఈ పిచ్చి కార్యక్రమాలు బంద్ చేసుకోవాలి, లేకపోతే మీరే దారుణంగా నష్టపోతారని మనవి చేస్తా ఉన్నా. నిన్నగాక మొన్న ఆదిలాబాద్ జిల్లాలో సిఎల్పి నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, పొలం బాట పోరు బాట అని బయలుదేరిండి ఆయన. ఏమైంది పొలానికి? పొలానికి ఏమైంది? ఇవాళ మీకు నీళ్ళు వస్తూ ఉన్నాయి, ఆ నీళ్ళు అవసరం లేదా? ఇవాళ ఇదే జిల్లాలో దిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ కాబోతా ఉంది, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూడా త్వరలోనే పూర్తి కాబోతా ఉంది, ఉదయ సముద్రం బ్రాహ్మణవేలంలో లిఫ్ట్ పని కూడా త్వరలోపలనే పూర్తి కాబోతా ఉంది. ఈ బడ్జెట్లో వాటికి అవసరమైన నిధులు కేటాయించి వాటిని బ్రహ్మాండంగా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వం ముందు పోతా ఉంది. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ బంద్ చేసుకొని బుద్ధిమంతులాగా ఉంటే మంచిదని నేను మనవి చేస్తా ఉన్నా. మాకు ప్రజలు తీర్పిచ్చిండ్రు. మేమెవడో ఢిల్లీ ఓడో ఇంకోడో నామినేట్ చేస్తే వచ్చిన గవర్నమెంట్ కాదు, మీలాక డంబాచారాలు చెప్పే ప్రభుత్వం కాదు. మాట ఇచ్చినామంటే గతంలో ఒక మాట చెప్పినాం, మిషన్ భగీరథ ఇంటింటికి నల్ల ఇయ్యకపోతే ఓట్లు అడగమని చెప్పినాం, ప్రూవ్ చేసుకున్నాం. అది టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఈరోజు కూడా నల్లగొండలో నేను చెప్పినాను, అదే పద్ధతిలో తప్పకుండా ఆచరించి చూపిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఒక మాట అడుగుతా ఉన్నా. ఈరోజు నల్లగొండ జిల్లా చైతన్యవంతమైన ప్రజానీకం, మీరు ఆలోచన చేయాలి. మీరందరూ కూడా న్యాయమైన తీర్పు చెప్పాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ చైతన్యం ఉంది, ఆలోచించే శక్తి ఉంది. వాస్తవాన్ని మీరు గమనించాలి. ఎన్నికలు వచ్చినా ఇంకో సందర్భం వచ్చినా చక్కటి విచక్షణతోని ప్రజలు ఆలోచించాలి. అట్లా ఆలోచించి పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది, అనుకున్న మంచి ఫలితాలు వస్తాయి, మంచి పార్టీలు గెలుస్తారు, మీకు కూడా చాలా లాభం జరుగుతుంది. నేను ఒక్కటే మాట నల్గొండ జిల్లాలో నిలబడి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. తెలంగాణలో ఈరోజున్న దుస్థితికి, ఆనాడున్న దుస్థితికి ఎవరు కారకులు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పేరు కూడా ఉచ్చరించే అర్హత లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎవరు దీన్ని నాశనం చేసిన వాళ్ళు? ఎవరు దీన్ని చెడగొట్టిన వాళ్ళు? ఎవరు దీన్ని కరువుల పాలు చేసిండ్రు? రైతుల ఆత్మహత్యల కారకులు ఎవరు? ఎవరు దీన్ని మొత్తం దెబ్బగొట్టిండ్రు? ఒకసారి ప్రజానీకం ఆలోచన చేయాలి, ఒకసారి చరిత్ర వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కిరణ్ కుమార్ రెడ్డి అనే ముఖ్యమంత్రి శాసనసభలో టీఆర్ఎస్ నాయకులు అడుగుతూ ఉంటే ఎక్కువ తక్కువ మాట్లాడితే తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వా, ఏం చేసుకుంటావో చేసుకోపోయినాడు. ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఆ చెత్త మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన ఎదురు తిరగలే, రాజీనామా చేయలే. ఇవాళ పెద్ద నోరు పెట్టుకొని
పొలం బాట పోరు బాట అని బొంద బాట ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా చేసిన ముఖం లేదు, చేసిన తెలివి లేదు. నల్లగొండకు లిఫ్ట్లు మంజూరు చేస్తే, ప్రాజెక్టు మంజూరు చేస్తే కమిషన్ల కోసం చేసిండు ఉంటారు. మరి మీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిషన్ల కోసమే కట్టినరా, ఒప్పుకుంటారా దాన్ని? అంటే మిషన్ కాకతీయ అంటే దాన్ని కమిషన్ కాకతీయ అని మాట్లాడతారు. అంటే చాలా దుర్మార్గంగా నీతితో నిబద్ధతతో పూర్తి స్థాయి అవినీతి రహితంగా పాలన కొనసాగిస్తూ ప్రజే సంక్షేమం చేస్తూ ఉంటే, రైతాంగాన్ని నిల్లిస్తూ ఉంటే కళ్ళు మండిపోయి ఓర్వలేక ఈరోజు అవాకులు జవాకులు పేల్చున్న దానికి ప్రజలే సమాధానం చెప్పాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలు మౌనంగా ఉంటే కాదు, ప్రజలు ఎప్పటికప్పుడు చైతన్యంగా ఉండాలి. మీకందరి గుర్తున్నది నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతం ఒక జనరేషన్ నాశనం చేసింది, 150,000 మంది జీవితాలను పొట్టన పెట్టుకున్నది. ఒక్కడన్నా మాట్లాడిండా, కొట్లాడిండా, ప్రయత్నం చేసిండ్రా, ఉద్యమాలు చేసిండ్రా, చేయకపోంగా చేసిన వాళ్ళని అవమానపరిచినారు, చేసిన వాళ్ళని ధిక్కరించినారు. ఇక్కడ ఉద్యమకారులు ఆనాటి బిడ్డలు ఫ్లోరైడ్ బిడ్డలను తీసుకెళ్లి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి టేబుల్ మీద పండబెట్టి అడిగితే కూడా మాట్లాడిన దిక్కు లేదు. మొక్కలు వంకరపోయినా నడుములు వంగిపోయినా ఎవడు పట్టించుకోలేదు. కానీ నేడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 100% ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేయడం జరిగింది, మంచినీళ్ళు సప్లై చేయడం జరిగింది. ఆ విధంగా అద్భుతంగా తీసుకొని పోయినాం. ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు, మంచి మంచి కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోయినాం. ఈ అన్యాయాన్ని ఎవరు ప్రశ్నించలేదు, ఏ రాజు కూడా అడగలేదు. ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా బోర్లు బావులు నిండుగా ఉన్నాయి, కాలువలు నిండుగా పారుతున్నాయి. మన ఆ నీళ్లు ఆట సాగర్లో తీసుకుంటా ఉన్నాం. 2 పంటలకు దంచి కొట్లాడి నీళ్లు తెచ్చి మీకు అందిస్తూ ఉన్నాం. మీకందరూ ఒకసారి దయచేసి మీరు గుర్తు చేసుకోవాలి,